వచ్చిందండి వయ్యారి. హలో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిద్రపోతున్నా, నువ్వు కూడా చెప్పాలి. ఎప్పుడు చెప్తా నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్ అంటావా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒకసారి అది మళ్ళీ మేమా ఉంచుతావు అమ్మ? అమ్మా నువ్వు కూడా హాయ్ ఫ్రెండ్స్ బొబ్బసి బద్దలు తింటావు. అప్పుడే కాదు, అడుగు. హాయ్ ఫ్రెండ్స్ బొబ్బసి బద్దలు. అటు చూసి అడుగు, నన్ను చూసి కాదు. సంకలం పెట్టుకోమాట్లాడుతుంది వాయిస్ ఇన్ఫి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను మా విలేజ్కి వచ్చేసామాట. మేము నైట్ టైం ట్రావెల్ చేసాము, అందుకే నేను ట్రావెల్ బ్లాగ్ అయితే ఏం పెట్టలేకపోయాను. నైట్ ఏముంటుందండి, తిని పడుకున్నాం అంతే. అండ్ ఇంకా సికింద్రాబాద్ అయితే అసలు మామూలుగా లేదు, దిమ్మ తిరిగిన అందరూ ఎంత తాగుబోతులు ఉన్నారంటే అసలు మీద ఏడబడతారా అని మస్తు భయపడ్డాము అసలు. సో ఏదో ఫైనల్గా అలా జర్నీ చేసేసి విలేజ్కి వచ్చేసాము. అండ్ సికింద్రాబాద్ నుంచి మాకు సామల్కాట్ వరకు రావడం ఒక జర్నీ అయితే, ఇంకా సామల్కాట్ నుంచి మా ఇంటికి రావడం ఇంకొక ఎత్తన్నమాట. ఇంకా వస్తలేదు, ఇంకా వస్తలేదు, ఒక్కటే నిద్ర వస్తుంది మాకు. సో మేమైతే రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి అంటే తినేసి స్నానాలు చేయలే ఏం చేయలేదు, నిద్రపోయినా మస్తు నిద్రపోయినా. సో అలా ఒక రోజు అయితే అయిపోయింది. అండ్ ఈరోజు అయితే ఉగాది కదా, సో ఉగాది అంటే స్పెషల్ తెలిసిందే కదా, ఉగాది పచ్చడి లేకుండా ఉగాది ఎలా స్టార్ట్ అవుతుందండి. సో అందుకే ఇప్పుడైతే ఉగాది పచ్చడి ఫస్ట్ టైం చేస్తున్నా, అది కూడా యూట్యూబ్లో చూసి యూట్యూబ్లోనే బ్లాగ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే ఇగో ఇవన్నీ కోసి అంటే మన హైదరాబాద్లో ఏంటంటే అన్నీ కొనుక్కుంటారు, వేపాకుతో సహా అన్నీ కొనుక్కుంటారు ఈ పువ్వులు ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్నీ ఫ్రీ, చెట్లు అన్నీ ఉంటాయి, కొబ్బరికాయలు అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి, మామిడికాయలు అన్నీ మనం కోసుకుని తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మేము ఉగాది పచ్చడి చేసేస్తాము, చూస్తూ ఉండండి. మీ అందరి కోసం ఒక మంచి డైలాగ్ చెప్పనా? ఉగాది పచ్చడి చేస్తున్న ఫ్రెండ్స్, సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి ఫ్రెండ్స్ అసలు ఎప్పుడు చూడు టీవీ పట్టుకుని ఉంటుంది, సౌండ్ తగ్గించమని చెప్పానా? ఇది అప్పట్లో ఒక ఊపు ఊపింది అసలు ఫ్రెండ్స్, వాళ్ళు కాదు. ఎండ అయితే మామూలు ఇరగొడతలేదు మాట, ఒక రేంజ్లో వస్తుంది. ఏమన్నా అది చూపి, ఆమె మా అమ్మగారు దండం పెట్టు. ఉగాది శుభాకాంక్షలు చెప్పు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఆ మంచిది, మా అమ్మాయిలు ఇచ్చారు యాపిల్స్. బాగా చెప్పినావు బాబు, ఏ నేర్చుకున్నావు? కోసి వేరే ప్లేట్లో ఏమమ్మా అంత గలీజ్గా? అది మరి తినలే. తిన్నాను, ఎండ బాగా ఉంది కదా. సో అందుకే ఏమంట, చాలా ఎండ కొడుతుంది అసలు తినబుద్ది కావట్లేదు మా అక్కకి అయితే. పిచ్చి చేదైతుంది బాగా. ఏం కాదు, నీకు కడుపులో పురుగులు ఉండి చచ్చిపోతాయి. అలా చెయ్యొద్దు, పండగ రోజు కొంచెం అన్న తాగాలి. కొంచెం చాలా మమ్మీది ఎక్కువ వేయాలా ఏం తెలీదు ఎట్లా ఫ్రెండ్స్. అయ్యో నువ్వు అలా పెంచాలి మమ్మల్ని, నువ్వేం పెంచుతున్నావు మమ్మల్ని? కారం పెట్టను, అట్టా వేసిను, ఇట్టా వేసిను. మన ఊళ్ళో అసలు జనాలే లేరుగా మమ్మీ, అసలు ఎవ్వరు లేరు. మా చిన్నప్పుడు ఎంత బాగుండేదో మా ఊరు అసలు. అందరూ మంచిగా ఇంట్లో అప్పలు గిట్లా చేసుకుని పక్కింటికి పెట్టేటోళ్ళు, పక్కింటి వాళ్ళు మాకు పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అంతా అయిపోయా. జాతర అయిపోయింది మా ఊర్లో, మంచిగా జాతర ఉండుంటే బాగుండే. రోగాలు పెట్టు. ఏదో నెల రోజుల నుంచి తినలేనట్టు తింటున్నారుగా. బట్టల కలర్లా కలిసిపోయాయి కదా, డిమ్ముగా ఉన్నానంట ఫ్రెండ్స్. నేను నేనే తెలుపు అంటే నా అలా కలిసి బాబో ఎలాగా ఊర్లో ఉంటే కర్రగా అయిపోతాం కదా, సెట్ అయిపోతుంది. వెళ్ళేసరికి ఊరు రాగానే కలర్ తగ్గిపోతాం అన్నమాట. ఇక్కడ వాటర్గా ఆల్రెడీ కోల్డ్ అయింది వన్ డేకే. సో గైస్ ఆల్రెడీ చింతపండు నానబెట్టాను, కాకపోతే కొంచెం కూల్ వాటర్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం చల్లగా ఉంటుంది కదా, సమ్మర్ కదా, మరీ వేడి నీళ్ళలాగా ఉంది మొత్తం. కొంచెమే చేస్తున్నాం మరి, మా వాళ్ళు తాగుతారు తాగరు. ఫస్ట్ అదేంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అదొక డౌట్, అందుకే కొంచెమే చేస్తున్నా.
ఫస్ట్ మంచిగా వస్తే ఓకే. చాలా నీకు తినడానికి అది అన్ని వేయాలి. ఎట్లా తింటుంది చూసిరా. చాలా వీడియోలు చూసాను అన్నమాట నైట్ ఎలా చేయాలి ఏంటని. ఒక నేను 3 వీడియోలు చూసినాక క్లారిటీ వచ్చింది. బాగుండా బాగపోయినా పర్లేదంట, మాసం చావకుండా ఉంటే చాలా అంటుంది మా అక్క. అంతేనా మమ్మీ? This is called bellam. This village bellam. Chekkina bellam. ఇది ఎక్కువ అవ్వాలి. చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. ఇది కరగాలి మళ్ళీ ఇందులో. మా అక్క ఫస్ట్ టైం పోతుంది. ఈడ చాపింగ్ బోర్డులు గట్ట ఉండవు, అన్నీ నరుకుడే. రెస్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. అమ్మ అప్పుడే ఇది కొంచెం అమ్మ కొంచెం చాలు కదా. దేని గురించి అన్న మాట్లాడు, కానీ పొట్ట గురించి మాట్లాడకు మమ్మీ. నువ్వు నువ్వేమనుకుంటున్నావు అసలు ఊకే? అలా అయితే అక్క పొట్ట చూసామంటే కళ్ళు తిరిగి పడతావు తెలుసా. నేను అబ్బా ఎందాక పిన్నిసి పెడతా పొట్ట లోపల లాగంటే అది లోపల చూసారా స్వీట్ వాయిస్ మా అక్కదే. నేను ఇలా పెడితే కొట్ట చేసుకో మొత్తం పళ్ళు కా ముందు పళ్ళు కూడా ఉడిపాలి నవ్వులేస్తాను నోట్లో. నేను ఒకసారి ఇది ఇది చాలా కారం ఉంటుంది కదా మమ్మీ, కొంచెం వేస్తే చాలు కదా. మరి మొత్తీయకుండా ఎలా వేయాలి అదన్నా చెప్పండి ఫ్రెండ్స్ మీరు. చాలా కొంచెం చాలా చాలా కారం ఉంది ఇది. ఈ మూత పెట్టు. ఈ మమ్మీలు ఉన్నారే ఎందుకు పనికి పప్పులు వేసాం. నేను ఇవి వేసేస్తున్నా. ఇవి ఇట్లా నలపాలనుకుంటే కదా, ఇట్లా వేసేయడమేనా? ఇంక రా. వేసేసా అమ్మ? నీ మాటలు వినిపెత్తున్నాయి బ్లాగ్లో. జర సైలెంట్గా ఉండు, అసలు సైలెంట్గా ఉండదు. చిన్నపిల్లలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను మ్యాంగోస్ వేసేస్తున్నా. చెప్పేసినట్టే ఇట్లా అందరు సాల్ట్ వెళ్తున్నారు కదా, నేను ఇలా వేస్తా. ఓ పడ్డది నీ లెక్క చూసినావా? డన్. ఈసారి ప్రయోగం అమ్మ మీద చేస్తుంది అన్నమాట. సో మొన్న బిర్యానీ అక్క మీద చేసాం కదా, ఈసారి అమ్మ మీద. ముందు మమ్మీకి, మమ్మీని బయట రమ్మను. ఏదైనా రికార్డ్ అవుతుంది కదా. సో అందుకే ఒకవేళ అంటే ఫ్యూచర్ లేదంటే పేరెంట్స్ పిల్లలు ఏమైనా చేస్తే కనుక తీసుకోవడానికి కొంచెం జాగ్రత్త పడతారు అన్నమాట ఈ వీడియో చూసి. ఓకేనా ఫ్రెండ్స్?
మొత్తానికైతే రెడీ అయిపోయింది. సో ప్రయోగం ఫస్ట్ అమ్మ మీద చేస్తానా. సో మేడం తాగి నీ మీద ఉంది, మొన్న చేసాం కదా. అంత అంత వద్దు మామయ్య అంత అంతే. మా అమ్మకు డౌటే, సరే చిన్న గిలాస్ తినా. నమ్మకం నమ్మకం వారాసింది అయిక అంతా తాగినా. అది అది వేరు, ఇది వేరా. నాకు ఇజాల్ ఇంతే శుభాకాంక్షలు కొడుకులు పెద్ద పురుగు. నువ్వు తాగ ఆరాంజ్ కళ ఎలా యాక్టింగ్ చేసి పడేస్తుంది చూడండి ఫ్రెండ్స్. కష్టపడి చేస్తాను తాగొచ్చు కదా. అందరికి ఒక శుభాకాంక్షలు చెప్పండి. అందరికి ఇవ్వాలి శుభాకాంక్షలు. ముందు నన్ను తాగాను. ఆమె ఎట్టుంది, బాగుందా? ఏం వస్తుందా మీ అప్పటికే సేవలు అడతాయి. సో గాయ్స్, ఫైనల్గా మమ్మీతో అయితే మంచిగా రీల్స్ తీసేసి హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అమ్మతో ఎప్పుడు రీల్స్ తీయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మమ్మీని మంచిగా మూవీకి తీసుకెళ్ళాలనుకుంటున్నమాట. ఇక పండగలప్పుడు విలేజ్లో మూవీకి వెళ్ళడం చాలా మంచి అలవాటు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడైతే ఇంకా ఎక్కువ మూవీస్కి వెళ్ళేవాళ్ళం. సో ఇక అమ్మనైతే మూవీకి తీసుకెళ్తే దారిలో అయితే మా మామయ్య వాళ్ళు కనిపించారు అనమాట. ఇక మామయ్య వాళ్ళు అంటే ఇక ఊళ్ళో చుట్టాలందరూ కనిపిస్తే పలకరింపులు కామన్గా ఉంటాయి కదా. ఇందుకే మేము ఏ మూవీకి వచ్చేసాం అనుకుంటున్నారో, మంజుమల్ బాయ్స్ మూవీకి అయితే మమ్మీని తీసుకొచ్చేసాము. ఇక ఇక్కడ మంజుమల్ బాయ్స్ మూవీ అయితే 100 రూపీస్ టికెట్, పక్కనేమో ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా ఉంది, అది 150 రూపీస్ టికెట్ అనమాట. సో ఇదంతా ఒకటే స్క్రీన్ ఉంది, చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట చూసినప్పుడు. ఇక మేమైతే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం సినిమాకి వచ్చినాం ఫ్రెండ్స్. మంజుమల్ బాయ్స్ సినిమాకి వచ్చామా? సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, బాగా ఆకలిస్తుంది, అందుకే ఫస్ట్ తిండి స్టార్ట్ చేసేసాం. ఇది 50 రూపీస్ అంట. Thank you.
సో గాయస్ మొత్తానికి అయితే మూవీ చూస్తాం, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, క్రేజీ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది, అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూసండి. అండ్ ఇదే రోజు పండుగ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయస్, బై గాయస్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్ట్ మీ.